సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన రామిండ్ల రాజేశ్వరి అనారోగ్యం కారణంగా 2 రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ ముదిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 6,100 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని ఓదార్చారు. వీరి వెంట రేషన్ డీలర్ రమేష్, సీఎస్ శంకర్ నాయక్, చెక్కల పెద్దరాజు, బాలరాజు, రామస్వామి, బాలయ్య, రాజమల్లు గౌడ్, రాజయ్య, సత్తయ్య, రాజనర్సు యూత్ నాయకులు మహేష్, రఘుపాల్, రాజు, శంకర్, శ్రీను, సురేందర్, నరేందర్, రవి తదితరులు ఉన్నారు. గత 2 రోజుల క్రితం అనారోగ్యం కారణంగా రామిళ్ల రాజేశ్వరి గారు మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం కింద 6,100 రూపాయలను మా స్థానిక నాయకులందరితో కలిసి అందజేయడం జరిగింది. అలాగే మా బీజీ వెంకటాపూర్ గ్రామ యువకులు ఆపదలో ఎవరున్నా పార్టీలకు అతీతంగా సాయం చేస్తున్నారు. వారి యొక్క గొప్ప మనసుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా సంఘాలు, యువజన విభాగం నాయకులు అందరూ ఇటు కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.